వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ కేసు ఇప్పుడు కీలక మలుపులు తిరుగుతుందా? సిబిఐ ఇప్పుడు అసలు కోణాన్ని టచ్ చేసే ప్రయత్నం చేసిందా? నరేంద్ర రాజశేఖర రెడ్డి గారిని విచారణ జరిపించడం కానీ, షమీం ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, లేదంటే ఆయన బావమర్ది ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, ఆయన విచారణ చేయడం కానీ ఇప్పుడు కొత్త రూట్లో వెళుతుందా? అవినాష్ రెడ్డి చెప్పిన కోణాన్ని ఆ విషయంలో ఇప్పుడు ఎంతవరకు దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. అసలు 4 ఏళ్ళు అవుతుంది, ఎప్పుడో పిలిపించాలి నరేంద్ర రాజశేఖర రెడ్డిని, కానీ ఇప్పుడు పిలిచి విచారణ చేశారు. అది కూడా 2 గంటలు 2.5 గంటలు చేశారంటే, వీళ్ళందరినీ 7 గంటలు 8 గంటలు చేస్తే, అంటే సిబిఐ ఇప్పుడు కొత్త కోణం వైపు వెళ్ళిందా? అధికారిని మార్చడం అనేది ఇప్పుడు కనిపిస్తుందా? దాని వెనక ఏంటి అనేది కంటి తుడుపు చర్య అంటారు. అంతేనా? ఎందుకంటే ఇవా సుప్రీం హైకోర్టులో పిటిషన్ వేయడం, దాని మీద విచారణ ఆపమంటాం, విచారణ చేసుకోండి కానీ అరెస్ట్ ఆపమంటాం, అందులో చాలా డీటెయిల్డ్గా మెన్షన్ చేసింది ఈ కోణాలని హైకోర్టు. అందుకనే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు దాని మీద ఇవాళ మధ్యాహ్నం మీద 2 విచారిస్తానుకుంటుంది. అయితే అక్కడ దాంట్లో కూడా ఈ వాదన వస్తుంది కదా, రెండో యాంగిల్ ఎందుకు వదిలేశారు అన్నట్టుంది. అందుకోసం కంటి తుడుపు చెరిగా ఆయన విచారించారు. ఎందుకు? ఇతను పిటిషన్ వేసింది అది కదా, ఆ కోణం విచారించలేదు. లేదు, మేము ఆ కోణంలో కూడా విచారించాం, ఏం లేదని చెప్పడం కోసం చేసిన పని. బేసిక్గా ఈ రామ్ సింగ్ అనే వ్యక్తి మొన్న తన మీద వరుస పెట్టి కేసులు వేసిన టైంలో తను వెళ్ళిపోయే ముందు ఒక ముక్క మాట్లాడాడు. అది బాగా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయింది, బయటికి సర్క్యులేట్ కాలేదు. కానీ ఏమనంటే, ఎందుకు నా వెంట పడుతున్నారు మీరు అంతా కలిసి, నా మీద కేసులు వేస్తారు, అంటే ఇతని మీద వేశారు కేసులు, ఇది కృష్ణారెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా రామ్ సింగ్ మీద కేసులు వేశారు వరుస పెట్టి. వేస్తే దానికి అతను అన్నాడు అనమాట, నేను ఒక జస్ట్ ఎంప్లాయీని మాత్రం, కింద స్థాయి ఎంప్లాయీని మాత్రమే, పయ్యోళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి నేను, నానెత్తి నేను నా అంటే ఎందుకు పడుతున్నారు అని. అది అక్కడ పరిస్థితి బేసిక్గా. ఇక్కడ ప్రాక్టికల్గా అతిపెద్ద లోపం అంటే, సిబిఐ అంటే మనం చాలా గొప్ప విశేషం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, సిట్ అంటే చాలా గొప్ప. ఎందుకంటే మనకు ఎవరు ముమ్ముట్టి సినిమాల్లో చూస్తే అద్భుతంగా కనబడుతుంటుంది. అతను ఒకడున్ను సురేష్ ప్రభు, ఇట్లాంటి వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో సూపర్గా కనబడుతుంటుంది. నిజ జీవితంలో కూడా అట్లా అనుకుంటాం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక్కటి సక్సెస్ఫుల్ది చెప్పండి రాష్ట్రంలో, 2 రాష్ట్రాల్లో కూడా లేదు. సిబిఐకి సంబంధించి సక్సెస్ఫుల్ది ఈ మధ్య కాలం లేదని ఉందా? వరుస పెట్టి సమస్య ఎట్లయిపోయిందంటే, అన్ని దర్యాప్తు సంస్థల్లో ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్లో పనిచేయడం కుదరని వాళ్ళని తీసుకెళ్ళి అందులో పెడుతున్నారు, సిఐడిలో కానీ సిబిఐలో కానీ. దాని పరిణామం అక్కడ కనబడుతుంది. బేసిక్గా ఫస్ట్ మోటివ్ని ఎస్టాబ్లిష్ చేయాలి, నెంబర్ వన్. రెండవది క్రిమినల్ని పట్టుకోవడం. క్రిమినల్ని పట్టుకున్న తర్వాత మోటివ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. క్రిమినల్స్ని పట్టుకున్నాక మోటివ్ దగ్గర ఫెయిల్ అయ్యారు. క్రిమినల్స్ నిజం, అందులో సిబిఐ సక్సెస్ అయింది ఈ కేసులో. వాళ్ళ మోటివ్ మొదట చూపెట్టిన దాన్ని మార్చే క్రమంలోనే ఈ తిప్పలంతా నడుస్తుంది. మొదట వాళ్ళ మోటివ్ ఏం చెప్పారు, బెంగళూరు సెటిల్మెంట్, డబ్బులు దొరకలేదు కాబట్టి మర్డర్ చేసి డబ్బులు ఇస్తానని సగం డబ్బులే ఇచ్చే, ఇదే 8 కోట్లు వస్తుంది, ఆ 8 కోట్లలో సగం డబ్బులే వచ్చినాయి, అందుకోసం మర్డర్ చేశాడు. ఎర్రగంగి రెడ్డికి సగం వాటా అడిగాడు ఎర్రగంగి రెడ్డి, ఇవ్వాలన్నాడు వీళ్ళు, ఆయన తిట్టాడు, ఎర్ర నీకు వాటాలు ఇచ్చే స్థాయికి ఎదిగిపోయావని, అందుకని ఎర్రగంగి రెడ్డి కక్ష కట్టి మర్డర్ చేయించాడు మా అందరితో కలిసి అని చెప్పాడు దస్తగిరి. అంతవరకు మోటివ్కి సరిపోతుంది. కానీ ఎప్పుడైతే సిబిఐ ఇన్వెస్టిగేషన్లో అసలు ఆ బెంగళూరు సెటిల్మెంటే జరగలేదన్నాక, ఇంకా డబ్బులు ఎందుకు అయినాయి, డబ్బులు ఆడి నుంచి వచ్చినాయి, ఎందుకో డబ్బులు వస్తే అతను అడిగాడు ఓకే, కానీ అసలు డబ్బులే రాలేదు, అదే ఫేక్ అని తేలింది. అక్కడ ఇతను చెప్తున్నది రాంగ్ అనేది తెలియదు. అయితే అది దస్తగిరికి తెలియదు కదా, ఎందుకని దస్తగిరి ఎట్లా అనుకున్నాడు, ఫస్ట్ ఏ డాక్యుమెంట్లు చివరిలో 1 గంట సేపు వెతికి డాక్యుమెంట్లు తీసుకున్నారు కాబట్టి అడిగారు అన్నటువంటిది. అప్పుడు ఆ డాక్యుమెంట్ ఎప్పుడైతే తీసుకున్నారు అంటే అది బెంగళూరు సెటిల్మెంట్ కాగితాలు అనుకున్నాడు వాడు, వాడికి అంత చదువు లేదు కాబట్టి. ఎర్రగంగిరెడ్డి అదే చెప్పాడని చెప్పాడు. ఆ ఎర్రగంగిరెడ్డిని విచారించినప్పుడు అది చేయాలిగా. ఎర్రగంగిరెడ్డి ఇప్పుడు మీడియా వాళ్ళతో కానీ వాళ్ళతో కానీ ఉంటాడు, ఏదో నాకేం తెలియదు అసలు ఇవన్నీ అంటున్నాడు. అసలు ఎర్రగంగిరెడ్డి బయట బెయిల్ మీద, కీలకమైన ఇద్దరు బయటే ఉన్నారు, ఎర్రగంగిరెడ్డి దస్తగిరి. అదే మరి అప్పుడు అసలు ఏం జరిగింది, అతనే సాక్ష్యాలు తారుమారు చేసినాడు, మరి ఏమైనట్టు బేసిక్గా సాక్ష్యాలు తారుమారు చేసింది అతనే, మొదట నుంచి ఉన్నది లోపల అతనే, మరి ఎలా జరిగింది బేసిక్గా.
ఇది ఒక మైనస్. రెండవది ఏంటంటే ఆ డాక్యుమెంట్ ఇక్కడ రెండు పాయింట్స్ని దీంట్లో ఈ కేసులో వీళ్ళే నిరూపించాలంటే రెండు సాక్ష్యాలు కావాలి. ఒకటి కత్తి గొడ్డలి నరికిన గొడ్డలి, రెండవది ఆ రోజున లాక్కుపోయిన డాక్యుమెంట్. ఈ రెండు ఈ రోజు వరకు సిబిఐ రికవర్ చేయాలి. అంత పెద్ద దర్యాప్తు సంస్థ ఆ రెండు రికవర్ చేయకుండా కేసు ఎట్లా క్లోజ్ అవుతుంది? రికవర్ చెయ్యాలి కదా. పోనీ డాక్యుమెంటు ఎవరికి తెలియాలా? గంగిరెడ్డికి తెలియాలి. గంగిరెడ్డి ఎవరికి ఇచ్చి ఉండట్టు? అది తేల్చారు ఇప్పటిదాకా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రికవర్ చేయాలి కదా. మరి లేనప్పుడు కేసు ఎక్కడ? రెండో పాయింట్ దస్తగిరి. గొడ్డలు నరికిన వాడీడే కదా, ఏడున్నాయడా అవి? ఒకవేళ అయ్యి గంగిరెడ్డికే ఇచ్చాడు అనుకుందాం, అప్పుడు అయ్యి కూడా గంగిరెడ్డి దగ్గరే కదా తీసుకురావాల్సింది. మరి ఏమైపోయింది? డిఫాల్ట్ బెయిల్ వచ్చింది, కానీ అంతకుముందు నార్కో టెస్ట్ అన్న చేసి పట్టుకోవాలి కదా. రేపు పొద్దునైనా కేసు ఫస్ట్ దశలో కొట్టుకుపోయేది అది, కత్తేది కాగితమేది, ఈ రెండు లేకపోతే ఏముంటాయి? ఈ కేసులో A1 A2 A3 A4 వరకు కరెక్ట్, వాళ్ళకి శిక్ష పడుద్ది రేపైనా సరే. దస్తగిరిది అంటే పక్కన పెట్టాలి. A4 అతను తగ్గించవచ్చు శిక్ష కొంత, అది కూడా కేసు ప్రూవ్ అయితే, లేకపోతే అతనికి కూడా శిక్ష పడుతుంది, పెద్ద శిక్ష పడుతుంది మిగతా. లేదంటే ఈ నలుగురిని వరకు శిక్ష గ్యారంటీ పడుతుంది, ఎందుకు వాళ్ళందరూ ఒప్పుకున్నారు, ప్లస్ విట్నెస్ అంతా ఉంది, ఫింగర్ ప్రింట్ ఇదంతా కూడా ఉంది. కాకపోతే మిగతా వాళ్ళైనటువంటి వాళ్ళు ఈ అవినాష్ రెడ్డో భాస్కర్ రెడ్డో ఉదయం వీళ్ళందరికీ సంబంధించినంత వరకు మోటివ్ని ఎస్టాబ్లిష్ చేయకుండా ఈ సాక్ష్యాలు లేకుండా కుదరదు. మోటివ్ అంటే ఏంటి? హత్యకి కారణం అన్నది అక్కడ ఫస్ట్ ఫేజ్లో కొట్టుకుపోతుంది. ఏంటంటే పార్లమెంటు సీటు అన్నటువంటి, పార్లమెంట్ సీటు పరంగా అసలు ఎక్కడ ఉంది కేసు? పార్లమెంటు సీటు కోసం వివేకానంద రెడ్డి మర్డర్ చేశాడు, అవినాష్ రెడ్డి చేయించాడు, భాస్కర్ రెడ్డి చేశాడు అంటే కేసు కొట్టుకుపోద్ది. ఎందుకు? ఆల్రెడీ అతను సిట్టింగ్ క్యాండిడేట్, ప్లస్ టికెట్ కన్ఫామ్ అయితే అతని తరపున ప్రచారం చేస్తున్నాడు వివేకానంద రెడ్డి, ఇంకెందుకు మర్డర్ చేస్తాడు? అప్పుడు ఏమంటారు? ఇవన్నీ మాటలు వస్తాయి. ఏది? ఇంట్లో టికెట్ గురించి గొడవ అయింది. ఇదంతా టికెట్ గురించి నువ్వు 100 మంది అడుగు, ప్రతి సీట్కి 100 మంది అడుగుతారు, అడిగిన వాళ్ళందరూ మాటలు చేస్తారు అవతల. రెండవది, అప్పుడు ఉన్నది ఎవరు అధికారంలో? టీడీపీ. టీడీపీ అధికారంలో ఉండగా మర్డర్ చేస్తానికి ఎవడన్నా అనుకుంటాడా? చేసి ప్రతిపక్షంలో ఉన్నాడు మర్డర్ చేయించి నేను బయటికి రాగలను అనుకుంటాడా? ప్రాక్టికల్గా సాంతం పార్టీనే సంఖ్య నాకిపోద్ది కదా. అప్పుడు కుటుంబంలో వెంటనే ముందు లోపలేస్తారు కదా. అది తెలిసి కూడా ఎందుకు చేస్తారు? అదే అనుకుంటే ఫస్ట్ టికెట్ ఇచ్చేసాడు కాబట్టి ముందు అయిపోయాక గెలిచాక వేస్తారు మనోడు ఉన్నాళ్ళే అంతే కదా. అంటే కాస్త కోయిన్సైడ్ చేసుకుంటే అది ఇంకో పాయింట్. రేపొద్దున నీళ్ళ తరపున ఏం వాదన వినిపిస్తారు? ఏమండి ఆ లెక్కనైతే కనుక మమ్మల్ని తెలుగుదేశమే చేపించింది అనాలి. ఎందుకంటే ఆ రోజున ఇట్లా చేపిస్తే ఇప్పుడు మా తరపునే ప్రచారం చేస్తున్నాడు ఆయన, మేము మటర్ ఎందుకు చేయించాలా? ఇప్పుడు ఈ మటర్ జరిగితే ఎవరికి ప్రయోజనం? అప్పుడు జగన్ ఇంట్లో జరిగితే తెలుగుదేశం ప్రయోజనం, కానీ వైసీపీకి అది కదా ప్రయోజనం. కాబట్టి వాళ్లే ఇప్పుడు అసలు వివేకానంద రెడ్డి ఓడించింది ఎవరు? భాస్కర్ రెడ్డి వాళ్ళు. ఎవరి కోసం? తెలుగుదేశం కోసం. అంటే వాళ్ళు టీడీపీతో కొలైడ్ అయినట్టుగా అప్పుడు అంటే రేపొద్దున వాదన పెట్టారనుకోండి, ఏడికి పోతుంది అక్కడ. ఇంకో పాయింట్ అక్కడ, ఏది జగన్ పార్టీని ఈయన తీసుకుంటాడనేది, అది ఎవడు నమ్ముతాడు? బేసిక్గా కోర్టు నమ్ముద్దా? అయినా ఊహాజనితమైన నోటి మాటలు. ఆ ప్రస్తావన లేకుండా కథ నడుచుంటే వేరుగుండును. ఒకటి ఎంపీ టికెట్ పరంగా అయితే ప్రజలందరికీ తెలుసు, అంటే వీళ్ళు పేపర్లలో రోజు 100 వార్తలు రాయడం ద్వారా అతనే అనే నమ్మకం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మోటివ్ ఎస్టాబ్లిష్ దగ్గర మెయిన్ మిస్ అవుతున్నది ఏంటంటే, ఆల్రెడీ ఎంపీ సిట్టింగ్ ఎంపీ ప్లస్ ఎంపీ క్యాండిడేట్, అతను ఎంపీగా ఉండి మళ్ళీ ఎంపీ క్యాండిడేట్ కూడా అయ్యి అతని తరపున 11 రోజుల నుండి ప్రచారం చేస్తున్నటువంటి ఆయన వచ్చి రేపొద్దున నేను కాదు అతను కాదు నాకే టికెట్ ఇవ్వబోతున్నాడని ఎవరితోనో చెప్పాడని, ఆ చెప్పినోడు ఎవడు స్టేట్మెంట్ లేదు అక్కడ, ఎవడో చెప్పాడు అన్న స్టేట్మెంట్ లేదు అక్కడ, ఎవరో ఒక్కళ్ళది అనుకుంటా పెట్టింది ఇట్లాగ అనుకుంటున్నారు అనేది, అది కూడా ఇంకా అక్కడ ఎస్టాబ్లిష్ కాదు కదా బేసిక్గా. కానీ ఈ కేసులో నరేడ్ రాజశేఖర్ రెడ్డిని కావాలని అన్న లాగే ప్రయత్నం చేస్తున్నారా? అవినాష్ స్టేట్మెంట్ చూస్తే అలాగే ఉందా?
అవినాష్ ఫ్రమ్ ద బిగినింగ్ అదే చెప్పాడు కదా, అంటే అంతకు ముందు అతను మాట్లాడాలి. ఎప్పుడైతే సునీత తనని వెంటాడుతోందో, అంటే ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత బయట పెట్టడం, ఈయన గురించే సిబిఐ కూడా కావాలని ఏదో కూర్చోబెట్టి 2 గంటలు మాట్లాడి పంపించింది, ఆయన ఇలా అన్నాడు, అది ఎంతవరకు వాస్తవం, 2.5 గంటలు తేల్చేశారు అని. అదే అంటే ఇతను అడిగిన దానికి సమాధానం అసలు విచారణ చెయ్యలేదు అంటే సుప్రీంకోర్టు మైనస్ అవుద్ది కాబట్టి. మోటివ్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇందులో ఏంటంటే మోటివ్ దగ్గర అవినాష్ రెడ్డి ఒక కొత్త పాయింట్ చూపించాడు. ఇప్పుడు మాకు మోటివ్ ఏముంది, మేము ఆల్రెడీ ఎంపీగా ఉన్నాను, ఎంపీ టికెట్ ఇచ్చేసారు నాకు, నా తరపునే ప్రచారం చేస్తాను, నేను దానికోసం అటర్ చేశానని అట్లా చెప్తారు. మోటివ్ ఎవరికి ఉంది అక్కడ, డాక్యుమెంట్లు పట్టుకుపోయాను, దస్తగిరి ఈవెన్ అప్రూవర్ గా మారకు కూడా అదే చెప్తున్నాడుగా, ఓ డాక్యుమెంట్ పట్టుకుపోయాం మేము అని చెప్పేసి, దాని మీద ఫ్రంట్ స్టాంప్లేస్ ఉన్నాయని కూడా చెప్పాడు కదా. అట్లాంటి డాక్యుమెంట్ ఏది, నెంబర్ వన్, ఎవరికి అవసరం అది? ఆస్తి డాక్యుమెంట్లు అంటే వాళ్ళ కుటుంబానికి అవసరం, మాకు కాదు కదా, ఆయన చనిపోతే మా కుటుంబానికి ఏ ఆస్తులు రావు కదా. రెండోది, ఏ డాక్యుమెంట్లు మా దగ్గర లేవు కదా, మాకేమి ఇవ్వలేదు కదా, పోనీ ఆయన దగ్గర నుంచి మాకు ఆస్తి వచ్చేదే ఉంది తీసుకోవడానికి. కాబట్టి ఆ డాక్యుమెంట్ అంటే ఎవరికి ఉన్నట్టు, వాళ్ళ అల్లుడుకుంది, వాళ్ళ కూతురుకుంది, పదే పదే కోర్టులతో వెంటపడుతున్నారు మమ్మల్ని అంటే వాళ్ళ మర్డర్ని మా మీదకి డైవర్ట్ చేయడానికి నడుపుతున్నారు. ఆ రోజున 2 మెయిన్ ఎలిబి, 1 ఆయనతో కొట్టి రాయించిన లెటర్, 2 ఫోన్. ఈ 2 రాసింది ఆయనే అని కూడా ఎస్టాబ్లిష్ అయింది ఫోరెన్సిక్లో వివేకానంద రెడ్డి. కాకపోతే స్పృహలో సరిగ్గా పూర్తి మానసిక చిత్తంతో ఉన్నట్లేదు, అక్షరాలు ఇట్లా కిందకి వెళ్ళిపోతా వాలుతూ వెళ్ళిపోతున్నాయి అని ఇచ్చింది ఫోరెన్సిక్. అంటే ఆయనే రాశాడు కాబట్టి కొట్టి రాయించాడు, చచ్చిపోయే ముందు రాశాడు ఆయన. కాబట్టి ఆ పేపర్ అన్నటువంటిది ఎవరికి అవసరం అట్లాంటిది? ఇంకోటి, దాంట్లో ప్రసాద్ అనే పేరు చూడగానే ఎందుకు ఆపేశారు, లెటర్ని దాచేశారు. అందులో చదివినిపించాడు భాస్కర్, అతను వాళ్ళ పిఏ కృష్ణారెడ్డి అని కూడా ఉంది, చదివినిపించగానే నువ్వు అది ఆపేసేయన్నారు. అంటే వీళ్ళు ఎవరి పేరో చెప్పమన్నారు, అది రాయించకుండా ఇది రాయించారు. అక్కడ మరి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి పేరు రాయమన్నాడేమో, ఈయన రాయించమన్నాడని చెప్పడానికి ఎవరు ఎప్పుడు. అది రెండవది ఏంటంటే, నాకు నిన్న అనిపించింది, నిన్న ఇవాళ ఏమైనా కోర్టులో తేలాల్సింది, ఓ సస్పెన్స్ అంటే పోలీసులది మనకి చాలా కాలం నుంచి మీరు గ్రౌండ్ లెవెల్లో చేశారు కాబట్టి కేసులు ఎలా ఉంటుందంటే, మెయిన్ ఎవిడెన్స్ దొరుకుతుంది వీళ్ళకి, దగ్గర పెట్టుకుంటారు, పెట్టుకుని డైరెక్ట్గా ముందే అన్నీ చూపెట్టేస్తే కోర్టు నమ్మదు. అందుకని ఫస్ట్ ఏం చేస్తారంటే అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించినట్టు చూపించి, అప్పుడు ఆ విచారణలో సోన్సో చోటు ఉందని చెప్పాడు ఈ ఆయుధము, ఈ పేపరు మేము అక్కడికి వెళ్ళి తీసుకొచ్చామని చెప్తుంది బేసిక్గా అని చూపెడద్దాం. అప్పుడు కోర్టు కూడా ఓహో కొట్టాకనే చెప్పేది, వీళ్ళు దర్యాప్తు చేశాకే కదా అనేసి అప్పుడు ఫరంగా నమ్ముతుంది. కోర్టులో జడ్జిని నమ్మించడం కోసం ఆ పని చేస్తారు సాధారణంగా. ఇప్పుడు అట్లాగే ఏమన్నా నిన్న ఆయుధం ఇంతవరకు రికవర్ కానీ ఆయుధం పేపరు ఏదైతే ఆ ముందు స్టాంప్ వేసున్న పేపర్ అంటున్నారో అది, ఆ 2 ఏమన్నా సిబిఐకి దొరికి ఇక్కడ వీళ్ళింట్లో ఏమన్నా చూపెట్టడానికి ప్రయత్నించారా వివేకానంద ఇదే భాస్కర్ రెడ్డి వాళ్ళు ఇంట్లో అనుకున్నా? కాకపోతే భాస్కర్ రెడ్డి ఇంటికి పోలా వీళ్ళు కాబట్టి అక్కడ లేదు, భాస్కర్ రెడ్డి ఇంటికి పోలేదు అక్కడ వీళ్ళు. యువతల నుంచినే వచ్చి ఆ రింగ్ సెంటర్లో చూసేసి వచ్చేసారు కాబట్టి అట్లాంటి తిరిగి ఇచ్చే ప్రయత్నం కాకపోవచ్చు. కానీ మర్డర్ జరిగినప్పుడు ఆ దగ్గరలో లేరు, కనీసం గూగుల్ టేక్అవుట్లో కూడా వీళ్ళు ఉన్నట్టు లేదు, నరేడ్ రాజశేఖర్ రెడ్డి లేదంటే అది అల్లుడు పెద్ద బామ్మద్ది. కానీ వీళ్ళని ఇప్పుడు కేసులోకి లాగే ప్రయత్నం అంటే నిజంగా వీళ్ళ దగ్గరే ఉందా, అసలు మర్డర్కి సంబంధించిన కారణం ఏంటి అనేది ఆ లేక వీళ్ళ దగ్గరే ఉందా పోనీ? గూగుల్ టేక్అవుట్ ఇప్పుడు వీళ్ళిద్దరు ఇల్లు 400 గజాలు దూరం, అంటే అవినాష్ వాళ్ళ ఉన్నారు కానీ గూగుల్ టేక్అవుట్లో వీళ్ళు లేరు కదా, ఎక్కడ ప్రస్తావన రాలేదు కదా, మర్డర్ వాళ్ళు చేశారని చెప్పట్లేదు. అదే ఇప్పుడు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి చేశారని కూడా చెప్పట్లేదు కదా బేసిక్గా. ఇప్పుడు రేపు కోర్టులోకి వెళ్ళినప్పుడు మెయిన్ వాదనలు బిగినప్పుడు ఏమంటారు, చంపితే గనక అప్పుడే మొత్తం ఇవన్నీ తుడి చేసి పెడతారు, కానీ ఓ చోట పడేసేసి పోతారా అందరు కనపడేసి లాగేసి ఆడపడేసి పోతారా అనేది ఒక పాయింట్ వస్తుంది ఆర్గ్యుమెంట్. రెండవది, అక్కడ వీళ్ళు వచ్చి అక్కడికి వెళ్ళారని ఉంది కానీ వాళ్ళింటికి తప్పించుకోవడానికి వెళ్ళారట వాళ్ళింటికి. రెండవది, ఆ ఏరియాలోనే 400 చదరపు అడుగుల డిస్టెన్స్ వీళ్ళిద్దరి మధ్య కాబట్టి ఫో మనం గూగుల్ కనుక ఇప్పుడు మా ఇంటి దగ్గర నొక్కితే వెనక రోడ్లో వస్తుంది, వెనక రోడ్లో వస్తుంది, వెనక ఒక ఇల్లు ఎదురు నుంచి రోడ్డు ఉంటే వెనక రోడ్లో నుంచి రావాల్సి వస్తుంది. అంటే వీళ్ళు ఆ లిమిట్స్ లో కూడా లేరు కదా వీళ్ళిద్దరు. అదే అనేది అంటే వీళ్ళు చేశారని పెట్టట్లేదు కదా, ఎక్కడ ఉండి చేయించారు, సుపారీ వీళ్ళు సుపారీ కిల్లర్స్ అని కదా. ఇప్పుడు ఆ సుపారీ ఇచ్చింది ఎవరు, గంగిరెడ్డి చెప్పాలి బేసిక్ గా, గంగిరెడ్డి చెప్పాలి,
గంగిరెడ్డిని అసలు పట్టుకుని బాగా విచారించాల్సింది గంగిరెడ్డి, నార్కో టెస్ట్ చేయాల్సింది గంగిరెడ్డి, ఎవరు డబ్బులు ఇచ్చారు, ఎవరి కోసం చేసావనేది. అతను చెప్పింది ఫస్ట్ది అబద్ధం అని తెలిపోయింది. ఏంటది బెంగళూరు సెటిల్మెంట్ అనేది, బెంగళూరు సెటిల్మెంట్ కానప్పుడు ఇంకేముంది. కానీ కేసులో తాజాగా వచ్చిన మరో కీలక స్టేట్మెంట్ షమీం స్టేట్మెంట్, ఆమె ఇచ్చిన స్టేట్మెంట్తో నిజంగా కేసుని ఇంకోవైపు తిప్పే అవకాశం ఏమన్నా ఉంటుందా? అసలు సిబిఐ దర్యాప్తు విధానం మీదనే నవ్వు వచ్చింది అక్కడే. షమీం స్టేట్మెంట్ ఇవాళగా సిబిఐ తీసుకుంది, ఫస్ట్ సుధా సింగే తీసుకుంది ఆవిడది. 30 పేజీలు 32 పేజీలు ఉంది అమ్మాయి స్టేట్మెంట్ ఇవన్నీ. తర్వాత వచ్చిన రామ్ సింగ్ అసలు ఎందుకు విచారించలేదు? అది రామ్ సింగ్ వచ్చినప్పటి నుంచి కూడా పొలిటికల్ మోటివేటెడ్ అన్న పాయింట్ బేసిస్ మీదనే దర్యాప్తు ప్రారంభించాడు సునీత పిటిషన్ ఆధారంగా. అతను సునీత ఏమైతే అడిగిందో దాని ఆధారంగానే విచారించాడు. కానీ రెండో కోణం అసలు పట్టించుకోలే. అదే కదా, ఫస్ట్ వాళ్ళు అదంతా తీశారు ఎస్టాబ్లిష్మెంట్, వాళ్లే ఈ డాక్యుమెంట్ అన్నది ఐడెంటిఫై చేసింది. మిస్సింగ్ డాక్యుమెంట్ అని రాసింది అక్కడ. ఆ మిస్సింగ్ డాక్యుమెంట్ లో ఎదురుగొండ స్టాంప్లేస్ ఉన్నాయని కూడా రాసింది. రెండవది మోటివ్కి కారణమైనటువంటి కత్తి, అంటే మోటివ్ మర్డర్ అటాక్కి కారణమైన కత్తి ఎక్కడికో పోయింది. మోటివ్ ఇదని ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు, గొడ్డలి అది మోటివ్ ఏమో పేపర్, ఈ రెండు ఎస్టాబ్లిష్ చేశారు. అవి పట్టుకుని ఉంటే దాని వెనకాల అవినాష్ రెడ్డి హస్తం ఉందా, దాని వెనకాల భాస్కర్ రెడ్డి హస్తం ఉందా అనేది తేలుతుంది. అది అసలు ఈ టచ్ చేయకపోవడం రామ్ సింగ్ అనేది నా రెండేళ్లలో కూడా వింత. ఇప్పుడు వీళ్ళు కూడా అసలు అది పట్టించుకోకుండా రెండో కోణంలోనే టచ్ చేస్తున్నారు. ఇప్పుడు అది కదా ఇతను అడిగింది, ఇంకో అధికారం రావాలేమో. అదేదో ఠాగూర్ సినిమా అనుకుంటా, లాస్ట్ లో వచ్చి ప్రకాష్ రాజ్ అంటాడు కేసు 90% కంప్లీట్ చేసావు కదా అని. యాక్చువల్గా చూస్తుంటే ముందు అధికారే ఆ సుధా సింగ్ అనే ఆమె మొత్తం వివరాలన్నీ లాగేశారు. కానీ వీళ్ళు ఆ కోణాలని ఏం టచ్ చేయకుండా ఒకే లైన్లో వెళ్ళిపోతుంది, ఒకే ట్రాక్లో వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే అందులో అసలు మైనస్ అల్ల, మోటివ్ని ఎస్టాబ్లిష్ చేయడం మైనస్ అయిపోతుంది. అదే అదే, ఏది ఎంపీ టికెట్ కోసం చంపేశారు అనేది ఫస్ట్. ఎట్లయిపోయిందంటే పేపర్లలో పడిన మాయల వెనకాలే పడ్డట్టు అయింది వాళ్ళ దర్యాప్తు రామ్ సింగ్. ఎందుకని ఫస్ట్ ఏమన్నారు జగనే చేయించాడు, ఇప్పటి కూడా హుయ్కిళ్ళు బాబాయ్ అని పెడతారు. మరి బాబాయ్ చంపించడానికి ఏంటి అవసరం జగన్కి? అదే అనేది దానికి అదే. మరి వాళ్ళ మోటివ్ అది, అది తెలుగుదేశం మోటివ్ నే వీళ్ళుగా తీసుకోకూడదు కదా. జగన్ చంపించడానికి అవసరం ఏంటి? దాంట్లో రాజశేఖర్ గారు జగన్ భారతినే మాట్లాడారు చేయించారని, ఏంది అవసరం? కుటుంబంలో ఎస్టాబ్లిష్మెంట్, కుటుంబంలో గొడవల వాళ్ళ గురించి మటర్లో వాళ్ళు చేయించుకుని ఏది ఇళ్ళదావని వీళ్ళు వచ్చి అక్కడ తాడేపల్లి కాపురం చేస్తుంటే అక్కడ ఇంకేంటి చేసేది? అక్కడ ఇంకోటి ఆయన వచ్చి ఏం సాధించాలి కరెక్ట్గా చెప్పాలంటే? వివేకానంద రెడ్డి వచ్చి ఏం సాధించాడు? ఆయన 2012 అనగా పార్టీలోకి వచ్చాడు, ఏమైంది? జగన్ ఏమైనా దగ్గరికి రానిచ్చాడా? అసలు కొని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్న కనీసం అదే ప్రెస్ మీట్ అన్న పెట్టించాడు ఆయనతో, పెట్టనీయలేదు కదా. వాళ్ళని వద్దు అనుకున్నాడు అతను, ఎందుకంటే ఆయన ఒక కేవీపీ సూర్యుడు, ఈయన వీళ్ళందరినీ పక్కన పెట్టాడు జగన్. ఎందుకు? నాన్న పేరు చెప్పుకుని బ్రతికిన వాళ్ళు వీళ్ళందరూ, కానీ కరెక్ట్గా అయిపోగానే నాన్నది ఇబ్బంది వచ్చిన టైంలో అందరూ మనల్ని తొక్కడానికే చూశారు. కేవీపీ కాంగ్రెస్ వెనకాల ఉన్నాడు, వివేకానంద రెడ్డి కాంగ్రెస్ వెనకాల ఉన్నాడు, సూర్యుడు వాళ్ళకి ఇది ఇచ్చాడు ఇన్ఫర్మేషన్, కాబట్టి వాళ్ళ ముగ్గురిని దూరం పెట్టాడు పక్కాగా. ఆయన వెనకాల తిరిగిన వాళ్ళు వీళ్ళందరూ, మరి అప్పుడు లోకల్గా పని చూసి పెట్టడానికి భాస్కర్ రెడ్డి వాళ్ళ దగ్గరికి తీసుకుని ఉండొచ్చు సహజంగా. ఇంకోటి అంతకుముందు కూడా భాస్కర్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కదా పెళ్లి చేసింది, భాస్కర్ రెడ్డి వాళ్ళతో కుదిర్చింది సమనం, వాళ్ళ వాళ్ళ తరఫున అమ్మాయి కదా భారతి. కుదిర్చాక అక్కడే ఉన్నప్పుడు ఇంకా దాంట్లో ఇంకే ఉంటుంది వాళ్ళ కుటుంబంలో. ఇంకోటి వాళ్ళ అమ్మాయికి ఏదో అన్యాయం జరుగుతుంది అనేసి ఏం జరుగుతుంది? ఇప్పుడు వీళ్ళు రాసిన దాంట్లో ఆ వెర్రితనం ఉంది, రేపు పొద్దున భారతీయ సీఎం అయిపోతుంటే అడ్డుకోవడానికి. అంటే ప్రతిపక్షంలో ఉండి మర్డర్ చేస్తేనేమో ముందు గవర్నమెంట్ రాకుండా పోదు. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మర్డర్ చేస్తే ఏమవుద్ది? అధికారంలోకి రాకుండా పోద్ది, ఎవడైనా బుద్ధి బుర్ర ఉన్నాడు. అది కదా కాన్సెప్ట్ అక్కడ. కానీ ఇక్కడ కథలు ఇట్లా మారినాయి అనమాట. కానీ నిజంగా ఒక ఎంపీ సీట్ కోసమే మర్డర్ చేయించేస్తే సీఎం సీట్ కోసం ఆయన ఇంకెన్ని మర్డర్లు చేసి ఉండాలి? 5 ఏళ్ళు వెయిట్ చేసి పార్టీ పెట్టి ప్రతిపక్షంలో ఇంత అవసరం కదా. అందులో ఒక ప్రాక్టికల్ గా ఆలోచించాల్సింది, 23 మంది ఎమ్మెల్యేలు పోయారు, జగ బతికారు అందరూ, ఎవరిని ఏపేశారు? లేదు, ఇప్పుడు రఘు రామకృష్ణరాజు దగ్గర నుంచి ఎంతమంది తిట్టట్లా వచ్చి బూతులు ఎవరిని చేయించాడు? నిజంగా ఫ్యాక్షన్ ముద్రలు వేసేషన్, అది కూడా ఓపెన్ గా దొరికింది, ఆధారం ఉంది కాబట్టి. ఎవరిని మర్డర్ చేయించాడు ఆయన? అసలు ఎంత దారుణంగా రాస్తున్నాడు మరి కొంతమంది, మరి వాళ్ళని ఏం చేశాడు ఈయన? ఇక్కడ ఏంటంటే
ప్రతిరోజు విక్టిమ్గా ఉంటున్నోడే లేదు క్రిమినల్ అని గుర్తుపెట్టుకుంటున్నారు వీళ్ళంతే. విక్టిమ్ ఇక్కడ అంతే కదా, తనని టార్గెట్ చేసి పత్రికలు పార్టీలో నుండి చీల్చి పార్టీలో నుండి వ్యతిరేకతలు క్రియేట్ చేసి ప్లస్ ఈ మర్డర్ కేసులు కూడా తన మీదకి వేసి అవి కూడా రాసేసి అంత చేసినా ఎవరినేం బీకలేదు కదా. ఈ కొత్త కోణం అవినాష్ రెడ్డిని సేఫ్ చేయడానికి ఉపయోగపడుతుందా, లేదంటే ఈ కేసులో జస్ట్ ఒక ఎంక్వైరీగా మాత్రమే వదిలేస్తారు? జస్ట్ షోకి అంటే సుప్రీంకోర్టు అడిగినప్పుడు లేదండి మేము మళ్ళీ కూడా చూసాము చూసాము కానీ అతను చెప్తున్నది కరెక్ట్ కాదు, ఇదే చివరి మేము కింద కోర్టులో చూసుకుంటాం, ఇక్కడ ముందు అతన్ని మాత్రం అరెస్ట్ చేయడానికి పర్మిషన్ ఉండదు, అతను బయట ఉన్నంతసేపు సాక్షులు అడ్డం తిరిగారు కాబట్టి కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు కాబట్టి చేయండి అని చెప్పడం. రైట్, చూద్దాం వివేక హత్య కేసు కొత్త కొత్త మలుపులు అయితే తిరుగుతుంది కానీ మరికొద్దిసేపట్లో ఏం జరగబోతుంది ఏంటనేది ఇంకా తేలాల్సి ఉంది. అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారా లేదంటే మళ్ళీ బయటకు వస్తారా చూద్దాం.